ఆ సూప్ ఇక్కడ ఉంది నేను ఎలా తాగాలి తాగమల్లనకల్ల అందరూ బాగున్నారా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడిప్పుడే ఇలా హోటల్స్ కి వెళ్ళినా బైట్ ప్లేసెస్ కి వెళ్ళినా వీడియోస్ తీస్తూ ఉన్నాను ఈ వీడియో తీసే టైం కి నేను మైక్ కూడా తీసుకెళ్ళలేదన్నమాట చాలా డిస్టర్బ్ వస్తూ ఉంది బయటికి అందుకని చాలా ప్లేస్ లో మ్యూట్ చేయాల్సి వచ్చింది కాఫీ బ్రేక్ కాఫీ తాగాలి ఇప్పుడు తినటం గురించి కాదురా లంచ్ కి వెళ్ళాము ఎండ చాలా ఉంది ఇక ఈ హోటల్ లో ఫుడ్ గురించి అలాగే ఆ హోటల్ ఏమేం ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తున్నాను మజార్మా ఇంకా కాదు నేను కూడా ఆడుకోవచ్చు ఆడుతూనే ఉన్నా స్ప్రింగ్ ఉంది బాగా తినేసి వచ్చి ఒకటి ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చిన్న పిల్లల కోసం ఇదంతా ప్లే ఏరియా చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే ఈ మధ్య ఎక్కడ ఏ రెస్టారెంట్ కెళ్ళినా కాటేజెస్ టైప్ పెడుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా అలాగే సిట్టింగ్ అంతా కింద అన్నమాట కాటేజెస్ ఎవరికి కాటేజ్ వాళ్ళకి ఉంటుంది మనం వెళ్ళిపోయి అక్కడ కావాలంటే చైర్స్ తీసుకోవచ్చు లేదా కింద అయినా కూర్చొని తినవచ్చు మనం గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత రెండు వైపులా ఇలా కాటేజెస్ ఉంటాయి బయట చాలా గ్రీనరీ ఉంది మధ్య మధ్యలో ఉయ్యాల్లో పెట్టి దాని చుట్టూ టేబుల్స్ కూడా వేశారు మనం కావాలంటే ఆ ఉయ్యాల్లో కూర్చోవచ్చు లేదంటే కాటేజెస్ మనం పాత రోజుల్లో కింద కూర్చొని పీట మీద కూర్చొని మనం ముందు ఎలా కూర్చొని తింటామో అలా అన్నమాట ఇదంతా చాలా నీట్గా చేస్తాయి చక్క కూర్చొని కూర్చొని స్మోకింగ్ అంటే ఓన్లీ ఫ్యామిలీ రెస్టారెంట్ కాబట్టి చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు అంటే మనం బయట ఎవరిని మనకు డిస్టర్బ్ అవ్వద్దు అని అనుకుంటే చక్కగా కర్టెన్స్ ఉన్నాయి రూమ్స్ అవంతా చాలా బాగున్నాయి మన ఆర్డర్ వచ్చింది మేము ఫస్ట్ ఇలా కాటేజ్లో కూర్చుందాం అనుకొని చాలాసార్లు వేరే దగ్గర కూర్చున్నామని చెప్పి కొత్తగా ఉంటుందని ఇలా అంటే ఉయ్యాల్లో కూర్చుందామని చెప్పేసి కూర్చున్నామన్నమాట కూర్చున్నాక మా తిప్పలు తిప్పలు కావు అందులో కూర్చొని ఎలా తినాలో కూడా అర్థం కాలేదు వచ్చేసరికి మా ఆర్డర్ కూడా వచ్చింది ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ ఈ వీడియోలో నేను ఫుడ్ విషయం ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను అది ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి చిన్నపిల్లలకి ఉయ్యాల్లో కూర్చోబెట్టి అన్నం పెట్టేవాళ్ళం ఈ ఉయ్యాల్లో కూర్చొని తింటుంటే డిఫరెంట్గా ఉంది నేను ఇక్కడ కూర్చున్నా నా సూప్ ఇక్కడ ఉంది నేను ఎలా తాగాలి తాగి మళ్ళీ వెనక్కి వెళ్ళా ఇందులోకి బదులు అలా సిట్టింగ్లోనే కూర్చుంటే బాగుంటుంది ఇక ఈ హోటల్ ఫుడ్ విషయానికి వస్తే పైన పటారం లోన లొటారం లాగా ఫుడ్ అస్సలు బాగాలేదు బయట నుండి చూస్తే చాలా బాగుంది కానీ తర్వాత వేరే వాళ్ళు చెప్పారు మేము ఎప్పుడు అక్కడే తింటాము బాగుంటుంది అని ఇక్కడ సిట్టింగ్ స్వింగ్లో కూర్చొని తింటాము అంత కంఫర్ట్ లేదన్నమాట అందుకని మేము అక్కడ ఫిట్ అవుతున్నాం వెళ్దాం రండి కొత్త హోటల్లో మా తిప్పలు ఫుడ్ అస్సలు బాగోక రిటర్న్ వచ్చేసాం ఇదండి సంగతి కొత్త హోటల్స్కి వెళ్ళే ముందు మనకంటే ముందు ఎవరైనా వెళ్ళారేమో కనుక్కోండి అక్కడ ఫుడ్ బాగుందంటే వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా రేట్స్ అవే పెట్టాలా మనం అన్నీ తింటాం కాబట్టి అన్నీ తింటామంటే నచ్చినవి ఆ తినేది ఏదో టేస్టీగా లేకపోతే బాగా అనిపించింది ఇది మొత్తం అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది కానీ ఫుడ్ అయితే ఏం బాగా అదండి సంగతి ఈరోజు ఈ బ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్ కొట్టండి